తారకు. పేరు వినగానే ఏదో తెలియని ఓ ఆనందం వచ్చింది కదా. విశాఖపట్నానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవే ఈ ప్రదేశం. కొండలతో, లోయలతో, ప్రకృతి అందాలతో అహో అరకు అన్నట్లుగా ఉంటుంది. సహజ సౌందర్యానికి సంపన్న భౌగోళిక స్వరూపం కలిగి సజీవంగా నిలుస్తోంది. అరకు వెళ్లి ఇరువైపులా దట్టమైన అడవులు కనిపిస్తాయి. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉంటాయి. 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. తూర్పు కనుమలలో ఉన్న ఈ అరకులో కొన్ని తెగల వారు నివసిస్తుంటారు. ఇక్కడి ట్రైబల్ మ్యూజియం కూడా మరో ఆకర్షణ. అరకు అందాలు చూడాలంటే కిరణ్డోల్ వెళ్లే ప్యాసింజర్ ఎక్కాలి. అది కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఆ అనుభూతి అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేనిది. ప్రయాణంలో సిమిలిగూడ అనే స్టేషన్ వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో ఉన్న బ్రాడ్ గేజ్ స్టేషన్. ఇక వెళ్లే దారిలో బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి వాటిని చూసుకుని అరకు వెళ్లొచ్చు, లేదంటే తిరుగు ప్రయాణంలో చూడొచ్చు. అరకులో ఉండడానికి అన్ని తరగతుల వారికి సరిపడా లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఉంటాయి. వేసవిలో వెళితే వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు. మొదట అరకులో చూడవలసింది ట్రైబల్ మ్యూజియం. ఇది అరకులోయ మండలంలో నివసించే వివిధ గిరిజన జాతుల పేర్లు, వారి సంస్కృతికి సంబంధించిన విశేషాలతో కూడిన ఓ సమాహారంగా కనిపిస్తుంటుంది. ఇక్కడి గిరిపుత్రులు ఎన్ని రకాలుగా ఉన్నారో వివరించే పటాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనివిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి భక్తుల మదిని పులకింపజేసే పుణ్యగిరి ఆలయం ఓ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక మరో సహజ సిద్ధ అందాలమయం బొర్రా గుహలు. 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ వీటిని కనుగొన్నారు. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. కొంతకాలం పాటు నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటంతో ఈ గుహలు ఏర్పడ్డాయి. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగులతో ఈ గుహలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శించేందుకు వస్తుంటారు. మొన్న జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చిన విదేశీయులు ఇక్కడి అందాల్ని చూసి మైమరిచిపోయారు. కొండలు, అడవుల్లో ప్రయాణాన్ని, గుహల సౌందర్యాన్ని ఆస్వాదించారు. అరకు పద్మారావు గార్డెన్ తూర్పు కనుమలలోని ఒక భాగం. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు కూరగాయలు పెంచేందుకు దీన్ని ఏర్పాటు చేశారట. అప్పుడు దానిని బొటానికల్ గార్డెన్ అనేవారట. అయితే నేడు కూరగాయలు పెంచడానికి మాత్రమే కాదు, హార్టికల్చరల్ నర్సరీలాగా అభివృద్ధి చేశారు. అరుదైన పూలు, చెట్లు, మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. గార్డెన్ లోని అన్ని ప్రదేశాలు పిల్లలు, పెద్దలను ఎంతో ఆనందంలో ముంచెత్తుతాయి. రెండు కొండల నడుమ గలగల పారే జలపాతం, వాటి నడుమ చిక్కుకుని బండరాళ్ల మధ్య ఇమిడి ఉన్న ఓ చిన్న గుండం, ఆ గుండమే మత్స్యగుండం. దైవ స్వరూపాలుగా కొలువబడే మత్స్యాలు కొలువుదీరిన ఇది భక్తుల ఆదరణకు నోచుకుని కీర్తింపబడి ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా మత్స్యగుండంలో 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తుండడం ఆనవాయితీ. చాపరాయి ఆకాశం నుంచి గంగా భూమికి దూకుతున్నట్లుగా కిందకు ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు అనునిత్యం వస్తుంటారు. ఇక్కడ విశేషమేమిటంటే మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం సైతం నీళ్లు చల్లచల్లగా హాయినిస్తాయి. మొత్తంగా అరకు అందాలు వేసవి తాపాన్ని తీర్చే ఓ అద్భుత భాండాగారం.